हेलो माय डियर फ्री फायर प्लेयर्स, वेलकम बैक टू अवर चैनल। हेलो तेलुगु गेमर्स डार्लिंग्स, आई एम योर एलकेएस। वेलकम टू मीकु तेलुसा एपिसोड नंबर 44। सो ई एपिसोड लो मी अंदरिकी चाला बागा यूजफुल अय्ये ट्रिप्स एंड ट्रिक्स एको कमेंट्स ने पिक चेसानु। वीडियो एंड वरकु चूडंडि, सो स्किप चेसुकुंटू चूडोद्दु, ओकेना? सो वीडियोनि ओक लाइक चेयंडि, शेयर चेयंडि, सो इंकरेना मन चैनल नि सब्सक्राइब चेयबोतारु, सो सब्सक्राइब चेसुकोंडि। सो ई वीडियो किंद कूडा मंचि प्रो ट्रिप्स एंड ट्रिक्स मीकु तेलिसिन कमेंट सेक्शन लो कमेंट चेयंडि, ओकेना? सो एटुवंटि आलस्यं चेयकुंडा लेट्स गेट స్టార్టెడ్ సో రోజులాగానే మనందరికి బూస్టింగ్ రావడం కోసం ఒక మంచి కామెంట్ పిక్ చేస్తామని మీకు తెలుసు. ఈరోజు వచ్చేసి యశ్వంత్ ఎర్లగడ్డ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తామన్నమాట. ఎల్కేఎస్ అన్న పెద్ద ఏసీ పెద్ద కూలరో అని అంటున్నాడు. లవ్ యూ సో మచ్ డల్లింగ్. అండ్ ఇక ఏమంటాడంటే, మా ఇంట్లో ఉంది జామకాయ, మా అమ్మ వండింది వంకాయ, ఫ్రీ ఫైర్ ఆడతాడు పిల్లకాయ, ఎల్కేఎస్ అన్న మా గుండెకాయ అని అంటున్నాడు. ఓ మై గాడ్, మామూలు బూస్టింగ్ రాలేదు. ఈ బూస్టింగ్తో ఫ్రీ ఫైర్లో 50 మంది నాకు గుర్తుతో చంపేద్దామని అనుకుంటాం, కానీ అది పోయిన తర్వాత జరగదు. సో మొత్తానికి అయితే చాలా మంచి ఎనర్జెటిక్ బూస్టింగ్ కామెంట్ అయితే పిక్ చేసామన్నమాట. లవ్ యూ సో మచ్ డార్లింగ్. సో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 1. సో దిషిక్ రెడ్డి పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసామన్నమాట. ఎల్కేఎస్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న అంటున్నాడు. లవ్ యూ సో మచ్ అన్న. సో ట్రిక్ వచ్చేసి మన గేమ్ లూబీలో, మెయిన్ లూబీలో ఫస్ట్ కలెక్షన్ ఓపెన్ చేస్తూ వెంటనే ప్రొఫైల్ని సేమ్ టైంలో ఓపెన్ చేయండి అన్నాడు. అలా ఓపెన్ చేయగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఓపెన్ చేసాం కాబట్టి క్యారెక్టర్ ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఇన్విజిబుల్ అయిపోగానే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ కలెక్షన్ ఓపెన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ ఇమోట్ స్లాట్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇమోట్స్ అనేది ఆఫ్ స్క్రీన్ కనిపిస్తుంది, టోటల్గా కనిపించదు అంటున్నాడు. ఓకే, లెట్స్ ఐ విల్ ట్రై. సో రెండు ఒకేసారి క్లిక్ చేశాను, అది ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు సక్సెస్ అయిపోయింది చూడండి. సో ఫస్ట్ క్యారెక్టర్ అండ్ ఇన్విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చాను. బ్యాక్ రాగానే సో కలెక్షన్లో ఇమోట్స్ సగం సగమే కనిపిస్తున్నాయి, ఇంకో సగం ఎవరో ఎత్తకపోయారా బాబు. సో అబ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అనమాట. సో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా డార్లింగ్? సో అబ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ట్రిక్. ట్రిక్ నెంబర్ 2. చక్రపాణి అయ్యల సోమ్యార్జులా పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసామన్నమాట. ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫ్యాక్టరీ మీద ఆడుతున్నప్పుడు, ఫిస్ట్ ఫైట్ ఆడేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, ఫ్యాక్టరీ పైన మనకు 2 ట్యాంక్స్ ఉంటాయి అనమాట, బిగ్ ట్యాంక్స్. ఒక ట్యాంక్ మీద నుంచి ఇంకో ట్యాంక్ మీదకి జంప్ చేసే ట్రిక్ అనమాట. సో ట్యాంక్ మీద నిలబడి అలో కాన్ చేసి, సో రన్ చేస్తూ ఒక ట్యాంక్ ఎడ్జ్లోకి పోయి వెంటనే జంప్ బటన్ ప్రెస్ చేస్తామంటే, సో ఇలా ఈ విధంగా ఒక ట్యాంక్ మీద నుంచి ఇంకో ట్యాంక్ మీదకి వస్తామన్నమాట. సో ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ సో ఫ్యాక్టరీ మీద ఫిస్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు. గుర్తుపెట్టుకోండి, అలో కాన్ చేసి ట్యాంక్ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత జంప్ చేయాలి. అలా జంప్ చేస్తేనే మీరు ఇంకో ట్యాంక్ మీదకి జంప్ అవుతారు. మీరు జంప్ చేసే మూమెంట్లో ఒక చిన్న మిస్టేక్ చేసినా మీరు కరెక్ట్ పొజిషన్లో జంప్ అవ్వరు అనమాట. ఐ మీన్ ఇంకో ట్యాంక్ మీద నుంచి ఇంకో ట్యాంక్ మీదకి వెళ్ళారు, కింద పడిపోతారు, ఓకేనా? ఆబ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అండ్ ఎవ్రీ ప్లేయర్కి యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట, ఓకేనా డార్లింగ్? సో మీరు కూడా ట్రై చేయండి, యూస్ చేయండి. ట్రిక్ నెంబర్ 3. సత్య శ్రీకరణ్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం. ఈ ట్రిక్ వచ్చేసి మనకి ట్రైనింగ్ మోడ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఎవ్రీ ప్లేయర్కి, ఓకేనా? ఈ ట్రిక్ కోసం మనకు ఒక 2 గ్లూవాల్స్ కావాలి. 2 గ్లూవాల్స్ తీసుకున్న తర్వాత మనకి అది ట్రైనింగ్ కంబ్యాక్ జోన్లో, సో ఒక జిప్ లైన్ ఉంటుంది కదా, సో జిప్ లైన్ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసి జిప్ లైన్ పైన ఒక 2 గ్లూవాల్స్ వేసి జిప్ లైన్ పక్కన ఒక టైర్ ఉంటుంది, అండ్ ఆ టైర్ మీద నుంచి జిప్ లైన్ మీదకి జంప్ చేసి దాని పక్కన నెట్ మీదకి జంప్ చేసి ఎనిమిస్ని కిల్ చేసి సర్ప్రైజ్ చేయొచ్చు అంటున్నాడు. ఓకే, ఐ విల్ ట్రై. సో జిప్ అది గ్లూవాల్స్ అయితే వేస్తున్నాను. ఓ మై గాడ్. సో ఇలా ఇటువంటి ట్రిక్స్ అండ్ ట్రిప్స్ చేస్తున్నప్పుడు బుర్ర పాడే విధంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు డార్లింగ్. సో మీకు ఎవ్రీ వీడియోలో కనిపిస్తూనే ఉన్నాయి, సో మీరైతే అర్థం చేసుకొని సో వీడియోని అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను, ఇటువంటి డిస్టర్బింగ్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే గ్లూవాల్స్ అయితే వేద్దాం. సో 2 గ్లూవాల్స్ అయితే కావాలి. ఫస్ట్ గ్లూవాల్, సో ఈ విధంగా వేయండి. సెకండ్ గ్లూవాల్ ఇంకో గ్లూవాల్ మీద నుంచి వేయండి. వేసిన తర్వాత దాని పక్కన ఒక టైర్ ఉంటుంది, ఆ టైర్ మీదకి జంప్ చేస్తే మనం జిప్ లైన్ మీదకి వెళ్ళిపోతాం. జిప్ లైన్ మీద నుంచి గ్లూవాల్స్ మీదకి ఎక్కేసి గ్లూవాల్ మీద నుంచి ఆ పక్కన ఇంటి మీదకి పోయామనంటే గోవింద గోవింద, ఎనిమిస్కి బుర్ర పాడే విధంగా కొట్టచ్చు. వన్స్ మీరు ఈ బిల్డింగ్ మీదకి ఎక్కడానికే కొంచెం రిస్క్ పడాలి. వన్స్ ఎక్కేసారా ఎనిమిస్కి బుర్ర పాడే విధంగా కొట్టచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మీరు చచ్చిపోవద్దు. చచ్చిపోతే మళ్ళీ పైకి రావాలంటే చాలా రిస్క్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఎవరైనా షూట్ చేస్తుంటే పడుకుంటే చాలు, సింపుల్గా మీకు బ్యాకప్ అయితే దొరుకుతుంది. ఇక ఎక్కిన తర్వాత ఉంటుంది చూసుకోండి, ఒకరికి బుర్ర పాడే విధంగా చుక్కలు కనపడే విధంగా హెడ్ షాట్స్ కొట్టచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈ దీని మీదకి ఎక్కేటప్పుడు ఎక్కడి నుంచి అడ్డుపడతారు కదా, అప్పుడు మనకి ఇరిటేటేషన్ వస్తుంది అనమాట. సో ఇరిటేట్ కాస్త ఎక్కిన తర్వాత ఈ విధంగా కింద ఉన్న వాళ్ళని పట్టాస హెడ్ షాట్స్ కొట్టేసి కిల్ చేయది, పట్టాస హెడ్ షాట్స్ కొట్టేసి మన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోవచ్చు, ఓకేనా? సో అందరూ ట్రై చేయండి. ట్రైనింగ్ మూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కంబ్యాక్ జోన్ 2 గ్లూవాల్స్ తీసుకొని ట్రిక్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ట్రిక్ అనమాట. ఎనిమీస్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా బుర్ర పాడైపోద్ది, అరే ఎలా ఎక్కర్రా బాబు అని చెప్పేసి, ఓకేనా? అందరికి సర్ప్రైజ్ అయితే చేయొచ్చు. ఎక్కిన తర్వాత అందరినీ బుర్ర పాడే విధంగా హెడ్ షాట్లు కొడుతూనే ఉండొచ్చు అనమాట. హెడ్ షాట్లు
ఓకేనా డార్లింగ్. సో ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ డెఫినెట్లీగా మాత్రం అందరూ అది యూస్ చేయడం అయితే, అంటే ఈ ట్రిక్ని యూస్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా డార్లింగ్. సో ఆ బ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ అ వర్కింగ్ ట్రిక్ అండ్ ఎస్పెషల్లీ ట్రైనింగ్ మోడ్లో యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 4, సూర్య చైతన్య పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం, ఇట్స్ ఏ ఫన్నీ ట్రిక్ అంటున్నాడు. ఓకే, ట్రిక్ ఏంటి అంటే జిప్ లైన్ దగ్గర నిలబడి, అండ్ జిప్ లైన్ దగ్గర నిలబడినప్పుడు యూజ్ అయిన బటన్ వస్తుంది కదా, యూజ్ అయిన బటన్ క్లిక్ చేసి ఫైర్ బటన్ మీద క్లిక్ చేయండి అని అంటున్నాడు. ఓకే, అలా క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో అలా క్లిక్ చేస్తే ఏంటి అంటే జిప్ లైన్ మీద ట్రావెల్ చేసేటప్పుడు గన్ మన షూట్ చేసేటప్పుడు ఏ స్టైల్ అయితే పట్టుకుంటామో ఆ స్టైల్లో పట్టుకుంటున్నాడు, బట్ గన్ అయితే కనిపించట్లేదు, గన్ అయితే ఇన్విజిబుల్ అయితే అవుతుంది అనమాట. చూసారా, సో ఫన్నీగా ఉంది కదా, అబ్రో చెప్పినట్టు నిజంగా ఫన్నీగా ఉంది. బట్ మనోడు షూట్ చేస్తున్న స్టిల్ వేస్తున్నాడు, బట్ అక్కడ గన్ను చేతిలో లేదనమాట. సో ఈ ట్రిక్ కూడా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మరి ఇంకోసారి ట్రై చేస్తున్నాను చూడండి ఫెయిల్ అయిపోయింది. సో కరెక్ట్గా చేయాలన్నమాట, ఫస్ట్ యూజ్ బటన్ క్లిక్ చేసి వెంటనే ఫైర్ క్లిక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ యూజ్ జిప్ లైన్ దగ్గర నిలబడ్డప్పుడు యూజ్ బటన్ వస్తుంది కదా, సో జిప్ లైన్ దగ్గర నిలబడిన తర్వాత యూజ్ అయిన బటన్ క్లిక్ చేసి వెంటనే ఫైర్ బటన్ మీద క్లిక్ చేయండి, అప్పుడైతే నీ ట్రిక్ వర్క్ అవుతుంది. కొంచెంమంది సో ఫైర్ బటన్ మీద క్లిక్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు, అలా వర్క్ అవ్వదు. సో జిప్ లైన్ దగ్గర నుంచి యూజ్ బటన్ క్లిక్ చేసి వెంటనే ఫైర్ చేయండి, ఇది కూడా చాలా స్పీడ్గా అయిపోవాలి రెండు, ఓకేనా. అలా చేస్తే సో ఈ విధంగా ఫన్నీగా అయితే ట్రిక్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. ఆ బ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ అ వర్కింగ్ ట్రిక్ అండ్ ఫన్నీ ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 5, విజయ్ గేమర్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం, బ్రో గో టు ట్రైనింగ్ మోడ్ అంటున్నాడు. ట్రైనింగ్ మోడ్కి వెళ్ళిన తర్వాత సో మనకి సోషల్ జోన్లో కార్స్ ఉంటాయి కదా, ఒక కార్ దగ్గర నించోండి, ఒక కార్ని షూట్ చేసి సో వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కంబ్యాక్ జోన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంబ్యాక్ జోన్లో మనకి బ్లూ వాల్స్ వచ్చే ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటి దగ్గర బ్లూ వాల్ తీసుకునే దగ్గర నుంచి ఉంటే మనకి డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుందని అంటున్నాడు. బట్ ఈ విధంగా చేస్తే అది వర్క్ అవ్వదు బ్రో, ఈ ట్రిక్ నాకు తెలుసు, ఎలా చేయాలో చెప్తాను చూడు. సో ఒక కార్ తీసుకొని, బ్లూ కార్ కానీ ఏదైనా కార్ తీసుకొని, అండ్ మనకి సోషల్ జోన్లో నేను వచ్చిన ప్లేస్మెంట్కి వచ్చేసి కార్ ఇలా పార్క్ చేయండి. పార్క్ చేసి కార్ మీద నించుకొని ఫైర్ బటన్ క్లిక్ చేస్తూ వెంటనే సో మనకి సో మళ్ళీ టార్గెట్ జోన్లోకి రండి. వచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు సో కంబ్యాక్ జోన్లోకి వెళ్తే ఆ ట్రిక్ వర్క్ అవుతుంది. అండ్ మీరు చూడండి ట్రైనింగ్ జోన్లో అంటే టార్గెట్ జోన్లో కూడా ఇక్కడ మీకు డ్రైవ్ అండ్ ఎంటర్ అనే బటన్ వస్తుంది అనమాట, ఓకేనా. సో మళ్ళీ మీరు కంబ్యాక్ జోన్లోకి వెళ్ళిపోయారంటే మీకు అక్కడ బ్లూ వాల్స్ వచ్చే ఇంటి దగ్గర సో డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, సో ఆ బ్రో చెప్పిన విధంగా చేస్తే రాదు, నేను చెప్పిన విధంగా చేస్తేనే వస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. బట్ ట్రైనింగ్ మోడ్ కదా, చంపేస్తూ ఉంటారు అక్కడికి పోకుండానే. ఓ మై గాడ్ చంపేశారయ్యా. ఇప్పుడు వచ్చేసాను చూడండి, సో ఇక్కడికి వచ్చి నిలబడగానే చూడండి కరెక్ట్గా బ్లూ వాల్స్ ఇచ్చే బాక్స్ దగ్గర నిలబడితే డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా. సో అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు కంబ్యాక్ జోన్లో ఎనిమిది సేవడైనా మిమ్మల్ని చంపేస్తాడు అనుకోండి, చంపిన తర్వాత మీరు కింద పడిపోతారు కదా, ఎక్కడ కింద పడిపోతే అక్కడ మీకు డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, మీరు చనిపోయిన తర్వాత డ్రైవ్ అని ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు అలైవ్లో ఉన్నప్పుడు టెస్ట్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సో బ్లూ వాల్స్ ఇచ్చే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి నిలబడితే డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, దీనికి ఎటువంటి ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, ఓకేనా డార్లింగ్. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ఆ బ్రో చెప్పిన విధంగా చేస్తే వర్క్ అవుతుంది అనమాట. చూసారా, చనిపోగానే ఇక్కడ డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి బాక్స్ దగ్గర నిలబడగానే డ్రైవ్ అండ్ ఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి కార్లోకి అయితే ఎక్కము అనమాట, కార్లోకి ఎక్కము. అండ్ ఆ బ్రో ఏమన్నాడంటే ఫైర్ చేస్తూ రేట్ అంటే గన్ ఫైర్ చేస్తూ ఆ డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేయండి, రేట్ ఆఫ్ ఫైర్ పెరుగుతుంది అంటున్నాడు. నేను అది ట్రై చేయలేదు, ఒకవేళ మీరు ట్రై చేయండి, ఓకేనా. సో ఆ బ్రో చెప్పిన విధంగా చూస్తే ఇట్స్ నాట్ ఎ వర్కింగ్ ట్రిక్, నేను చెప్పిన మెథడ్లో చూస్తే ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అనమాట, ఓకేనా డార్లింగ్స్. ట్రిక్ నెంబర్ 6, అండ్ గేమింగ్ విత్ ఎస్జీ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం, ఈ బ్రో 3 ట్రిక్స్ చెప్తా అంటున్నాడు. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి M1014 తీసుకొని అండ్ దాంట్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం ఫైర్ చేయండి. ఫైర్ చేసిన తర్వాత రీలోడ్ అయ్యే మూమెంట్లో అండ్ ఇమోట్ స్లాట్స్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఏదైనా ఒక ఇమోట్ క్లిక్ చేయండి, అప్పుడు క్యారెక్టర్ ఫన్నీగా రన్ చేస్తాడు అంటున్నాడు. ఆ బ్రో మోడ్ మెన్షన్ చేయలేదు, నేనైతే ట్రైనింగ్ మోడ్లో మెన్షన్ అంటే చేస్తున్నాను. చూడండి, M1014 ఫైర్ చేశాను, ఫైర్ చేసి ఇమోట్ స్లాట్ ఓపెన్ చేసి అండ్ ఏదో ఒక ఇమోట్ క్లిక్ చేస్తుంటే అక్కడ రీలోడ్ చేయడం ఆపుతున్నాడు తప్ప ఫన్నీగా అయితే ఉరకట్లేదు అనమాట. ఆ బ్రో మోడ్ మెన్షన్ చేయలేదు, అందుకే నేను ట్రైనింగ్ మోడ్లో చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అనదర్ మోడ్లో కూడా ట్రై చేసి చేస్తాను అనమాట, ఓకేనా. బట్ ఈ బ్రో చెప్పిన విధంగా చూస్తే ఫన్నీగా అయితే ఉరకట్లేదు కానీ అండ్ రీలోడ్ అయితే అవ్వట్లేదు అనమాట, రీలోడ్ డిస్టర్బ్ అవుతుంది, ఓకేనా. సో అదే అనమాట ఆ బ్రో చెప్పింది. అండ్ మళ్ళీ సేమ్ ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి ఆ బ్రో చెప్పింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే అండ్ ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంఐ ట్యూబ్ గన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫైర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే బుల్లెట్ అనేది రిలీజ్ అయిపోతుంది కానీ అండ్ స్కోప్ అయితే ఆన్ అవ్వద్దు అని అంటున్నాడు. ఈ ట్రిక్ యాక్చువల్గా అందరికీ తెలిసింది, బట్ 3 ట్రిక్స్ చెప్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఒక 2 ట్రిక్స్ అయినా పిక్ చేయాలని చెప్పేసి చేశాను అనమాట. చూడండి, సో మీరు ఎప్పుడైనా స్నైపర్ కానీ, స్నైపర్ అనే కాదు స్నైపర్ అనుకోండి,
ఏదైనా స్నైపర్ తీసుకొని అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ అండ్ మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి డైరెక్ట్గా ఫైర్ వెళ్ళిపోతుంది, తప్ప స్కోప్ ఆన్ అవ్వదు. అదే నార్మల్గా మీరు హోల్డ్ ఫైర్ పెట్టుకొని రైట్ సైడ్ బటన్ని ఇది హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, నొక్కి పట్టుకుంటే అక్కడ స్కోప్ ఆన్ అవుతుంది, ఓకేనా? బట్ లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ క్లిక్ చేస్తే అలా అవ్వదు అనమాట. సో డైరెక్ట్గా బుల్లెట్ వెళ్ళిపోతుంది అని అబ్రో అంటున్నాడు. ఈ ట్రిక్ అబ్రో చెప్పిన విధంగా ఇట్స్ వర్కింగ్, కాకపోతే అందరికీ తెలిసిందే అనమాట, ఓకేనా డార్లింగ్. సో డార్లింగ్స్ ఇదనమాట మీకు తెలుసు ఎపిసోడ్ నెంబర్ 43. సో ఈ వీడియోలో మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటే సో ఒక లైక్ చేయండి. సో ఇంకెవరైనా షేర్ చేయబోతే సో ఇప్పుడు షేర్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ ఈ వీడియో కింద కూడా మంచి మంచి కామెంట్స్ అనేది మీరు కామెంట్ చేయండి, ఐ మీన్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ని కామెంట్ చేయండి. మీరు కూడా ఆ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ని లైక్ చేయండి, ఓకేనా? మరి ఎపిసోడ్ నెంబర్ 45 మీట్ వద్దాం. మరి బై బై లవ్ యు డార్లింగ్, సీ యూ లేటర్. సో ఇంకోటి చెప్తున్నాను మర్చిపోకండి, విండోస్ గోల్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. With the bills.